గుడ్ మార్నింగ్ ఎవరిబడి, నా పేరు జవాజ్ రామాంజనేయులు. మేము తమిళనాడులో 2012లో డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసాము వేంద్ర మూవీస్ అనే బ్యానర్లో. నేను నా మిత్రుడు ఎస్ మదన్ కలిసి మేము ఇప్పటివరకు ప్రొడక్షన్ అయితేనే డిస్ట్రిబ్యూషన్ అయితేనే 40 సినిమాలు పైగా తమిళనాడులో డిస్ట్రిబ్యూట్ చేసాం. మా బ్యానర్ అక్కడ చాలా ఫేమస్. అలాగే నేను ఒక్కడిని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సర్వంతరామ్ క్రియేషన్స్ అనే బ్యానర్ని స్టార్ట్ చేసి ఇది 4వ సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ కళావతి చంద్రకళ సీక్వెల్గా రిలీజ్ అవుతుంది. మా సర్వంతరామ్ క్రియేషన్స్ బ్యానరు గుడ్ సినిమా గ్రూప్ గుడ్ ఫ్రెండ్స్తో కలిసి ఈ నెల 29వ తారీఖు వరల్డ్ వైడ్గా కళావతి సినిమాను రిలీజ్ చేయడం జరుగుతుంది. మా ఈ సినిమా నిన్ననే తమిళ్ వర్షన్ సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ వాళ్ళు చాలా మెచ్చుకొని ఇది చాలా ఫ్యామిలీ చిత్రంగా కామెడీ హర్రర్ మూవీగా ఉందని చాలా మెచ్చుకున్నారు. ఈరోజు అలాగే మన తెలుగు సినిమా సెన్సార్ అవుతుంది. మా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇప్పటి వరకు తెలుగులో ఫస్ట్ యాడ్ ఎప్పుడైతే ఇచ్చాము ఆంధ్రజ్యోతిలో అప్పటి నుంచి ఇచ్చిన 3 డేస్కే మొత్తం ఆంధ్రప్రదేశ్ బిజినెస్ అయిపోయింది. ఈరోజు మా దగ్గర ఒక్క ఏరియా కూడా లేదు, అన్ని ఏరియాలు సోల్డ్ అవుట్. మీరు నిజం చెప్పాలంటే ఇప్పటివరకు ఎన్నో రికమెండేషన్ కాదు సార్ ఈ ఏరియా అయిపోయింది ఈ డిస్టిక్కి అయిపోయింది ఏ ఏరియా అడిగినా కానీ గుడ్ ఫ్రెండ్స్ అన్ని ఏరియాలు ఆల్రెడీ సోల్డ్ అవుట్, ఒక్క ఏరియా కూడా లేదు. అలాగే ఈ మూవీ గురించి చెప్పాలంటే తమిళ్ కన్నా తెలుగులోనే ఒక స్ట్రైట్ మూవీ లాగా ఉంది. కారణం ఏంటంటే సిద్ధార్థ కానీ త్రిష కానీ అనిష్క కానీ పూనమ్ కానీ అందరూ ఇక్కడ బాగా సుప్రసిద్ధమైన యాక్టర్స్. సో ఇక్కడ తెలుగు సినిమా డైరెక్ట్ సినిమా చేసినట్టుంది కానీ ఒక డబ్బింగ్ సినిమా చేసినట్టు లేదు. దీనికి ఎందుకు ఇంత క్రేజ్ వచ్చిందంటే చంద్రకళ చాలా పెద్ద హిట్, ఇంత పెద్ద స్టార్ క్యాస్టింగ్ లేదు. ఈరోజు కళావతిలో చాలా పెద్ద స్టార్ క్యాస్టింగ్ ఉండబట్టి ఈ సినిమాకు చాలా పెద్ద క్రేజ్ ఏర్పడింది ఇక్కడ. అలాగే ఈ సినిమాలో హైలైట్స్ చెప్పాలంటే ట్రైలర్లో చూసుంటారు ఒక అమ్మవారి విగ్రహం తయారు చేశారు 130 ఫీట్ తోటి. ఆ స్టాచ్యూ తయారు చేయడానికి 1 కరోర్ సెలవు చేశారు. ఆ స్టాచ్యూని అక్కడ మన చెన్నైలో ఎయిర్పోర్ట్ దగ్గర బిన్ని మిల్లులో పెట్టి 30 డేస్ షూటింగ్ చేసిన తర్వాత చాలా కలగా అంత అందంగా తయారు చేయడం వల్ల ఆ స్టాచ్యూని తీయదు కాలేదు డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్స్కి తీయకుండా దాన్ని అంతే కంటిన్యూ చేస్తే ఈరోజు అది ఒక పెద్ద టూరిజం స్పాట్గా రెడీ అయింది. కనీసం ఇప్పటివరకు ఆ బిన్ని మిల్లులు దాని మీద రోజుకి 200-300 సాటర్డే సండేస్ హాలిడేస్ రోజు 200-300 రూపీస్ టికెట్ పెట్టి ఆ స్టాచ్యూని అందరికీ ఒక హాలిడే స్పాట్లాగా ఒక స్టాచ్యూని చూపిస్తున్నారు. అలాగే ఆ స్టాచ్యూ ఆ బిన్ని మిల్లు పక్కగానే చెన్నై సిటీ లోకల్ ట్రైన్ వెళ్తూ ఉంటుంది. ఆ లోకల్ ట్రైన్ వెళ్తా కూడా ఒక సెకండ్ ఆపి ఒక 2-3 సెకండ్స్ ప్రేక్షకులందరూ ఆడే జనాలందరూ దాన్ని ఒకసారి దండం పెట్టుకొని ట్రైన్ మూవ్ అవుతుంది. అంత ఆ స్టాచ్యూలో అంత కళ వచ్చింది. ఆ షూటింగ్ చేసే 30 డేస్ యూనిట్లో ఉన్న సభ్యుల్లో మినిమం 4 నుంచి 5గురికి అమ్మవారి పూనకం వచ్చేది ఆ స్టాచ్యూ చూడటం తోటి. ఆ స్టాచ్యూలో అంత లైవ్నెస్ ఉంది. సో అలాగే అదొక పెద్ద హైలైట్ ఈ సినిమాకి. మన ఆడియో లాంచ్ జరిగిన తర్వాత హపీప్ తమిళ్ ఇప్పుడు అప్కమింగ్ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. ఈ సంవత్సరం తన్ని వరువన్ ఒక సినిమా రిలీజ్ అయింది జయం రవిది, చాలా పెద్ద బ్లాక్ బాస్టర్ మూవీ. ఆ సినిమాకి కూడా అతనే మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు తమిళ్లో బాగా అప్కమింగ్ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అతను. ఇప్పుడు రిలీజ్ అయిన మన ఆడియోకి కూడా చాలా మంచి రెస్పాండ్ వచ్చింది. తర్వాత ఈ మూవీని వరల్డ్ వైడ్గా మనం 29th జనవరి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక మినిమం 500-600 థియేటర్స్ రిలీజ్ చేస్తున్నాడు. ఆల్రెడీ 500 థియేటర్స్ కన్ఫామ్ అయినాయి, 600 థియేటర్స్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఏరియాస్ అన్నీ సోల్డ్ అవుట్ అవ్వటం వల్ల అడ్వాన్స్డ్గా 10 డేస్ ముందలే మేజర్ ఏరియాస్ నైజాము సీడెడ్ బిజినెస్ అయిపోవటం వల్ల అన్ని థియేటర్లు బ్లాక్ చేశారు. మందే ఫస్ట్ డేట్ వేయకపోయినా కానీ సెన్సార్ అవ్వలేదని డేట్ వేయలేదు మనం. ముందే అడ్వాన్స్డ్గా డేట్ చెప్పడం వల్ల అన్ని ఏరియాలు బ్లాక్ అయిపోయినాయి. మేజర్ ఏరియాలు 10 డేస్ బ్యాకే సోల్డ్ అవుట్ అవ్వటం వల్ల థియేటర్స్ ఎక్కువగా బ్లాక్ చేయగలిగాయి.
అదొక పెద్ద అడ్వాంటేజ్ మన ఈ మూవీకి. మనం ఒక స్ట్రైట్ మూవీకి ఎలాగ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నామో అంత భారీ లెవెల్లో దీనికి మొత్తం ఇప్పటిదాకా అదే డిస్కస్ చేస్తున్నాం గుడ్ ఫ్రెండ్స్ వాళ్ళతో కలిసి. భారీ లెవెల్లో ఈ సినిమాని మనం అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ మూవీని మా గ్రూప్ చేయడానికి కారణం ఏంటంటే అండి, మేము తమిళ్లో మాది పెద్ద బ్యానరు, మా తమిళనాడులోనే మేము అక్కడ చెన్నైలోనే సెటిల్ అవ్వటం వల్ల మాకు ఒక మంచి మిత్రులు. డబ్బింగ్ మూవీ కూడా మన వాళ్ళు ఎంత బాగా అడ్వర్టైజ్మెంట్ చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం కళావతి అని అన్నది. ఇప్పుడు మేము టైటిల్ నిర్ణయించి కరెక్ట్గా 1 వీక్ కూడా కాలేదు, ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం టైటిల్ తెలిసిపోయింది. కళావతి చంద్రకళకు సీక్వెల్, చంద్రకళ 2 వస్తుంది కళావతి అని రకంగా. కేవలం ఇది మా గుడ్ ఫ్రెండ్స్ గుడ్ సినిమా గ్రూప్ వల్లే సాధ్యం అవుతుందని నేను భావిస్తున్నాను. అంటే కళావతి ముగ్గురు హీరోయిన్ పేర్లే చెప్పాం, ముగ్గురు కాకుండా ఇంకొక మెయిన్ క్యారెక్టర్ ఉంది, అది తమిళ్లో వచ్చేసి రివ్యూలు చేయకూడదు అని చెప్పి డైరెక్టర్ రిక్వెస్ట్. దాంతో ఆ యాక్టర్ పేరు కానీ వాళ్ళ క్యారెక్టర్ కానీ ఇంతవరకు రివ్యూలు చేయలే. అది కాకుండా 4వ క్యారెక్టరు ఇంకొకరు ఉన్నారు, అది బాగా హైలైట్గా నిలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఇంకొక సస్పెన్స్ క్యారెక్టర్ ఉన్నారనమాట కళావతి మూవీలో, అది డైరెక్టర్ రిక్వెస్ట్ కాబట్టి మేము బయటికి చెప్పకూడదు, మాకు ముందే రిక్వెస్ట్ చేశారు. అందువల్ల అది మేము ఎక్కడ ఆడియో లాంచ్లో కానీ ప్రోమో సాంగ్లో కానీ ఎక్కడ వాళ్ళకి సంబంధించింది ఇంతవరకు చూపించలేదు. మేము సుందర్శ్రీ గారు చిన్న వయసులోనే 22 సంవత్సరాలు ఆయన ఎంటర్ అయ్యి రజనీకాంత్ గారితో, కమలాసన్ గారితో, అందరు సూపర్ స్టార్స్తో ఆయన మూవీ చేశారు. ఇప్పటివరకు ఆయన చేసిన మూవీస్ అన్నీ తమిళనాడులో సుందర్శ్రీ గారి మూవీ వస్తుందంటే ఆయనకు ఒక స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే దాంట్లో మినిమం గ్యారంటీ, ఎక్కడ అసభ్యకరమైన పదాలు కానీ అసభ్యకరమైన సీన్స్ కానీ ఎక్కడ ఆయన చిత్రీకరించడు. దాంతో ఆయనకి మినిమం ఫ్యామిలీ ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ఎప్పుడూ ఉంటారు సుందర్శ్రీ గారికి. ఆయన చాలా పెద్ద డైరెక్టరు, అలాగే ఆయన చాలా మంచి మనిషి. మాకు మేము తమిళ్లో సినిమాలు చేయటం వల్ల ఆయన తీసిన సినిమాలు ఇంతకు ముందే విశాల్ గారితో తీసిన సినిమా తమిళ్లో మేమే చేసాము, ఆంబ్లా అని చెప్పి. ఆ సినిమాని రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఆయనతో మాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఈ సినిమాని గుడ్ గ్రూప్స్ వాళ్ళు, గుడ్ సినిమా గ్రూప్స్ వాళ్ళు ట్రై చేసిన టైంలో మీరు నెంబర్ 5 ట్రై చేశారు ఒకే రోజు ఈ మూవీని. 5 ఆయన ఆఫీస్లో కానీ ఆయన కాల్ చేయటం కానీ అందరూ డిమాండ్లో ఉన్నారు సినిమాని కొనడానికి. మాకున్న మంచి సంబంధాలు, సరే మా బ్యానర్ తమిళనాడులో మంచి ఫేమస్ అయి ఉండటం వల్ల, మా మీద రిలీజ్ మంచిగా చేస్తామని నమ్మకం ఉండటం వల్ల ఈ సినిమాని మాకు అప్పచెప్పడం జరిగింది. హెవీ కాంపిటీషన్లో ఈ మూవీని తీసుకున్నాం. ఆ రకంగా చెప్పాలంటే నేనే ఆశ్చర్యపోయాను, రజనీకాంత్ గారి మూవీ తమిళ్లోంచి లేదా సూర్య గారి మూవీ ఇలాక వచ్చే మూవీస్కి ఎంత డిమాండ్ ఉంటుందో అంత డిమాండ్ ఈ మూవీని చూసాం మేము. నేను చెప్పేది నిజంగా చెప్తున్నాను, ఎందుకంటే ఆ రోజు ఆయన దగ్గర 5 వాళ్ళ ఆఫీస్లో మేము ఇంత అడ్వాన్స్ ఇస్తామండి, మేము ఇంత అడ్వాన్స్ ఎక్స్ట్రా ఇస్తాం, మేము ఇంత అడ్వాన్స్ ఎక్స్ట్రా ఇస్తాం అని ఒక రకంగా ఫ్యాన్సీ రేట్లోనే కొన్నాం ఈ సినిమాని. కారణం ఏంటంటే డిమాండ్ ఎక్కువ ఉండటం వల్ల. డిమాండ్ ఎందుకు ఉందంటే ఆబ్వియస్గా చంద్రకళ ఫస్ట్ పార్ట్ చాలా పెద్ద హిట్ అయింది, దాన్ని సీక్వెల్గా వస్తుంది. సీక్వెల్గా రావటం ఎప్పుడు మనీ క్యాష్ చేసుకోవాలని చూస్తారు సీక్వెల్గా వచ్చే వర్షన్లో, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ వర్షన్ హిట్ అయింది కాబట్టి సెకండ్ వర్షన్లో కొంచెం కాస్ట్యూమ్స్ కానీ కొంచెం బడ్జెట్ తక్కువగా తీసి మూవీని ప్రాఫిట్ చేయాలనుకుంటారు. కానీ సుందర్శ్రీ గారు ఎందుకు చేయలేదంటే వాళ్ళ ఓన్ మూవీ, వాళ్ళ ఫ్యామిలీయే ప్రొడక్షన్ చేస్తున్న మూవీ కాబట్టి మూవీలో ఎక్కడా తగ్గకుండా, క్వాలిటీ తగ్గకుండా బడ్జెట్ని ఇంకా పెంచి, స్టార్ క్యాస్ట్ని పెంచి, మళ్ళీ స్పెషల్ క్యారెక్టర్స్ పెంచి, అసలు అమ్మవారి స్టాచ్యూని 1 crore rupees ప్లస్ పెట్టి వేయటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఆయన అదే ఇప్పుడు కూడా ఎప్పుడు అంటా ఉంటాడు, ఈ స్టాచ్యూ నా సొంత ప్లేస్ కనుక అక్కడ నుండి నేను కనుక స్టాచ్యూని వేసుకోగలిగి ఉన్నట్టయితే నేను మినిమం దాంట్లో 3 to 4 crores సంపాదించుకునేవాడిని సార్ 1 year ఈరోజు అంత. ఎందుకంటే తమిళనాడులో బాగా కొంచెం భక్తిభావం ఎక్కువ ఉన్న ఒక స్టేటు, దాంట్లో అమ్మవారు అంటే ఇంకా భక్తిభావం ఉన్న స్టేట్ అది. ఎక్కువ మంది ఆ స్టాచ్యూని చూడటానికి వస్తుంటే మాకే ఆశ్చర్యం వేసింది, చూడగాలనే ఒక్కసారి నిల్చొని ఎన్నో 100 సంవత్సరాలు హిస్టరీ ఉన్న గుడిలాగా దాంట్లోనే మొత్తం ఇక్కడే 50 days ఉండి షూటింగ్ చేశారు. ఆ బిల్డింగ్ ఇప్పుడేదో డెమాలిష్ చేశారు. సరే సెకండ్ పార్ట్ కోసం తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, తర్వాత పూణే, మహారాష్ట్ర మొత్తం తిరిగి ఎక్కడ లేక దానికి స్పెషల్గా మళ్ళీ ఒక సెట్ వేసి మొత్తం 4 to 5 crores సెలవు చేసి దానికి ఒక మంచి సెట్ వేసి ఎప్పటికప్పుడు దాన్ని బాగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంతా యూజ్ చేసి దాన్ని
ఫ్రంట్ ఉన్న ఎలివేషన్ ఒక మోడల్స్ ఆర్కిటెక్ట్ మోడల్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అయ్యేటట్టు చేసి బాగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించి దాన్ని ఎప్పటికప్పుడు ఆర్కిటెక్ట్స్ అంతా చేంజ్ చేసి 4-5 crores ఓన్లీ ఆ బిల్డింగ్కే సెలవు చేశాడు ఆయన. చాలా చాలా గొప్పగా ఆ అరణ్మయ్ అంటే తమిళ్లో మీకు తెలుసు కదా, వాళ్ళ వాళ్ళ ఆ టైటిలే వచ్చేసి ఆ బంగ్లా అన్నమాట. దాంతో దాన్ని చాలా బాగా తీసిదిద్దారు ఆ బంగ్లా. అది ఒక హైలైట్ ఈ సినిమాలో. అందరికీ నచ్చుతుందండి, ఫ్యామిలీ ఆడియన్స్, చిల్డ్రన్స్. ఎందుకంటే ఈరోజు ఎంటర్టైన్మెంట్ ఉందంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ వచ్చే సినిమా ఇది. హర్రరు, కామెడీ, సుందర్ సి గారికి ఇది డైరెక్షన్లో తగ్గట్టుగా ఈ సినిమా ఉంది. డెఫినెట్గా ఇది ఒక పెద్ద ఫ్యామిలీ ఆడియన్స్ చిత్రంగా వస్తుందని నేను భావిస్తున్నాను. చంద్రకళ కన్నా కళావతి బెటర్ పొజిషన్లో ఉండి పెద్ద హిట్ అవుతుందని నేను భావిస్తున్నాను. చంద్రకళ వచ్చేసి మీకు 50%లో ఉంటే కళావతి 100%లో ఉంటుంది సార్ హర్రర్ మూవీగా. ఎందుకంటే అక్కడ ఒక హీరోయిన్ బేస్ చేసుకొని తీసింది చంద్రకళ. ఇక్కడ స్టార్ క్యాస్టింగ్ కూడా ఉన్నారంటే అందరూ ఆ సీక్వెల్ అని వెళ్ళొచ్చు. దానికన్నా 100% దీంట్లో హర్రర్ ఎక్కువగా ఉంది. ఎప్పుడు ఒక కంటిన్యూషన్ వర్షన్ వస్తుందంటే దానికన్నా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఆడియన్స్కి ఆబ్వియస్గా ఉంటాయి. దానికి యాడ్ చేసే దీంట్లో బడ్జెట్ కానీ అన్నీ ఎక్కువ పెట్టి తీసింది ఈ మూవీ.